దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, వారాంతంలోనికి వచ్చేసాం. క్రిస్మస్ మాసంలో దాదాపుగా 3వ దినంలోనికి వచ్చేసాం. రేపు మొదటి పునరుద్ధాన దినం డిసెంబర్ మాసానికి. దేవుడు గడిచిన 11 మాసాలు మనల్ని కాచి కాపాడి భద్రపరిచారు. దేవుని యొక్క మహాకృపను బట్టి మరొక మాసంలోనికి మనం చేరుకొని తొలి పునరుద్ధాన ఆరాధన కొరకు సిద్ధపడుతూ ఉన్నాం. మరి రేపు అందరూ ఆరాధనలో పాలు పొందండి. దేవుని కృపలో మీరందరూ తప్పక పాలివారవ్వాలి, ఆశీర్వాదమును ఒక వారసులవ్వాలి, ఆశీర్వాదములతో మీరు నింపబడాలి అన్నది నా యొక్క ఆశ. కనుక అందరూ కలిసి కుటుంబం కుటుంబంగా దేవుని సన్నిధిలో మనం కలిసి ఆరాధించడం విశేషమైన సంగతి. ఎవరు ఈ విశేషమైన దీవెన పొందకుండా ఉండొద్దు. దివ్యమైన సంగతి అన్నాడు. మనందరం దేవుని కృపలో పాలు పొందటం ఒక దివ్యమైన సంగతి. మంచిది, రండి మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. దేవుడు గడిచిన దినాల్లో మనము కొరింథీ పత్రిక ప్రారంభించుకున్నాం, ధ్యానం చేస్తూ ఉన్నాం. 2వ అధ్యాయంలో ఈ దినాన మరొక వచనాన్ని చదువుదాం. 2వ అధ్యాయము 6వ వచనం. పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాను, అది ఈ లోక జ్ఞానము కాదు. నిరర్ధకులై పోవుచున్న ఈ లోకాధికారుల జ్ఞానము కాదు. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, చదవబడిన ఈ వాక్య భాగంలో నుంచి మనము ఒక ఆసక్తికరమైన విషయాన్ని తెలుసుకుందాం. పౌలు భక్తుడు ఆయన యొక్క సువార్త పరిచర్యలో అన్యజనుల మధ్యలో సువార్త ప్రకటించిన విధం, విశ్వాసుల మధ్య దేవుని వాక్యమును బోధించిన విధం, ఈ రెండు ప్రాముఖ్యమైనటువంటి విభాగాలను మనము గమనిస్తాం. అన్యజనాంగం దగ్గరికి వెళ్ళినప్పుడు వారికి సువార్తను ఒక ప్రత్యేకమైనటువంటి శైలిలో బోధించేవారు. ఆ తరువాత రక్షణ పొందిన ప్రజల దగ్గరకు వాక్యోపదేశం చేయటానికి ఏ రీతిగా వచ్చేవారో మనకు దేవుని వాక్యంలో తెలుస్తుంది. నేను పెద్దవారి మధ్య వాక్య పరిచర్య చేయు నిమిత్తమై మీ వద్దకు వచ్చాను అనే మాట మాట్లాడతారు 3వ అధ్యాయంలో. ఆత్మ సంబంధులైన మనుషుల మధ్య వాక్య పరిచర్య చేయాలి అని ఆశతో వెళ్ళేవాడు. కానీ అక్కడికి వెళ్ళి చూస్తే శరీర సంబంధులైన మనుషులు, వారు శరీర సంబంధులైన మనుషులుగా ఉండటం గమనించి, నేను మాట్లాడాలని ఆశించినట్టు మాట్లాడలేకపోతిని అన్నాడు. మాట్లాడలేకపోతిని. దేవుని బిడ్డలారా, బాగా గమనిద్దాం ఈ మాట. మనము పౌలు భక్తుని యొక్క వాక్య పరిచర్యన విధానమును జాగ్రత్తగా పరిశీలన చేసి సువార్త చెప్పే విషయంలో ఆ విధానంలోనికి మనము వెళ్ళి సువార్తను బోధించాలి. అన్యజనులకు సువార్త చెప్పడం వేరు, అక్కడ వినియోగించవలసిన సంగతులు
పొందుపరచాల్సిన దృష్టాంతాలు వేరు. కానీ విశ్వాసుల మధ్యలో వాక్య పరిచర్య చేసేటప్పుడు ఈయన ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్టు మాట్లాడడానికి రావటం, వారి యొక్క స్థితిని చూచి మాట్లాడలేక పసిపిల్లలతో మాట్లాడినట్టు మాట్లాడినాడు. పసిపిల్లలతో మాట్లాడినట్టు మాట్లాడాడు ఆయన. దేవుని బిడ్డలారా, బాగా గమనించాలి. ఇక్కడ సంఘములో ఆత్మ సంబంధులైన మనుషులు, శరీర సంబంధులైన మనుషులు ఇద్దరున్నారు. మరలా ఇక్కడ మూడవ మాట, పరిపూర్ణులైన వారి మధ్య, పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాను. పరిపక్వతను సాధించిన వారికి నేను వారికి జ్ఞానాన్ని బోధిస్తున్నాను, వారికి నేను జ్ఞానమును బోధించుచున్నాను. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ జ్ఞానము లోక జ్ఞానము, అది ఈ లోక జ్ఞానము అన్నాడు. ఫుట్ నోట్లో ఈ యుగ జ్ఞానము, ఈ యుగమునకు సంబంధించిన జ్ఞానము. అయితే ఈ జ్ఞానం ఎటువంటి జ్ఞానమో చెప్పుకొచ్చాడు చూడండి. నిరర్థకులైపోవుచున్న ఈ లోకాధికారుల జ్ఞానము, నిరర్థకము అయిపోతున్నది అని కాదు అన్నది, ఇక్కడ నిరర్థకమైపోతున్నది, మరణమును నిరర్థకము చేయటానికి అన్నాడు. అపవాది యొక్క బలమును ఓడించటానికి, అపవాది యొక్క బలము గలవాణిని అనగా మరణమును ఓడించాలి, మరణమును నిరర్థకం చేయాలి, నిరర్థకం చేయాలని. ఇక్కడ నిరర్థకము కాదు, నిరర్థకులు, నిరర్థకులు అంటే నిరర్థకులు అంటే అర్థం ఏమిటి, నిరర్థకము అంటే అర్థం ఏమిటి అంటే అది ఉన్న లేనట్టే, అది ఉన్నప్పటికీ కూడా దాని ప్రభావము లేకపోతే అప్పుడు దాన్ని నిరర్థకము అంటారు, నిరర్థకము అంటారు. ఉదాహరణకు ఓ సర్పం ఉంది, దాని కూరలు పీకేసామనుకోండి, విషం అంతా బయటికి తీసి కూరలు పీకేసినట్టయితే ఇక అది నిరర్థకము, అది ఉన్నా లేనట్టే. ఎందుకంటే దాని ప్రభావం ఏముండదు, ఇక దాని కాటుకు ఏమి సంభవించదు, మరణం సంభవించదు. ఎందుకు కూరలు పీకేశారు, నిరర్థకమైపోయిన మరణము, నిరర్థకమైన సర్పము. అలాగే ఇక్కడ ఈ వ్యక్తులు నిరర్థకులు, నిరర్థకులు. ఈ నిరర్థకుల యొక్క జ్ఞానము ఏమన్నాడు అక్కడ చూడండి, నిరర్థకులైపోవచ్చున్న ఈ లోకాధికారుల జ్ఞానము కాదు. చాలా మాటలు అక్కడ చెప్పుకొచ్చారు, నిరర్థకులైన ఈ లోకాధికారి, నిరర్థకులు అనే మాట భావాన్ని చెప్పాను. నిరర్థకులైపోవచ్చున్న ఈ లోకాధికారులు అంటే ఈ లోకాధికారి అని ఎవరిని పిలిచారు యేసయ్య, అదిగో ఈ లోకాధికారి వచ్చుచున్నాడు అని అపవాదిని చూచి లోకాధికారి అన్నాడు. ఈ లోకాధికారులు ఉన్నాడు, లోకాధికారి, ఈ లోకాధికారులు వారి యొక్క జ్ఞానము నిరర్థకమైపోయే జ్ఞానము, నిరర్థకులైపోవు ఈ లోక అధికారుల జ్ఞానము వంటి జ్ఞానము కాదు. చాలా విషయాలు అందులో మనం నేర్చుకోవాలి. ఒకటి, నిరర్థకులైన వ్యక్తులు, నిరర్థకులైన వ్యక్తుల యొక్క జ్ఞానము, అర్థమైందా? ఈ నిరర్థకులైన వ్యక్తులు ఎవరు అంటే లోకాధికారులు. లోకాధికారి అనేది
అపవాది యొక్క పేరు. లోకాధికారులను ఇక్కడ వాడే అపవాది, వాడి అనుచరుల జ్ఞానం ఇది. అపవాది వాడి ముఠా ఉన్నారు కదా, వాడి సభ్యులు ఉన్నారు కదా, వాడితో పాటు కింద పడిపోయిన వాళ్ళు ఉన్నారు కదా, వారి యొక్క జ్ఞానము వంటి జ్ఞానము కాక. పౌలు బోధించే జ్ఞానము విశేష పరిపూర్ణము, పరిపూర్ణుల మధ్య దేవుని జ్ఞానాన్ని బోధిస్తున్నాను అన్నాడు. పరిపూర్ణుల మధ్య దేవుని జ్ఞానాన్ని బోధిస్తున్నాను. ఆ జ్ఞానం ఎటువంటి జ్ఞానం అంటే నిరర్ధకులైన ఈ లోకాధికారుల జ్ఞానము కాదు. అంటే ఈ లోకాధికారుల జ్ఞానము నిరర్ధకుల జ్ఞానం అంటే ఏ ప్రభావము చూపలేని జ్ఞానము, ఏ ప్రభావము చూపలేని జ్ఞానమును నిరర్ధకుల జ్ఞానము, లోకాధికారుల జ్ఞానము అంటారు. కనుక మనము నేర్చుకోవలసింది ఏ జ్ఞానము అంటే ఈ నిరర్ధకమైపోయే జ్ఞానం కాదు, దేవుని జ్ఞానము. ఈ యుగపు జ్ఞానం కాదు దేవుని జ్ఞానం, ఈ లోకాధికారుల జ్ఞానం కాదు దేవుని జ్ఞానం, నిరర్ధకులైన వ్యక్తులైన ఈ లోకాధికారుల జ్ఞానము కాక దేవుని జ్ఞానమును మనం నేర్చుకుంటాం. కనుక విశ్వాసులు నేర్చుకునే జ్ఞానం, ఈ జ్ఞానం పరిపూర్ణులైన వ్యక్తులు నేర్చుకునే జ్ఞానం దేవుని జ్ఞానం, నిరర్ధకులైన జ్ఞానము వంటి జ్ఞానము కాదది. అటువంటి జ్ఞానమును పొందుకోవటానికి ప్రభు మన కృపనిచ్చునుగాక. ఆమెన్. తండ్రి మీకు స్తోత్ర, మీరిచ్చిన వాక్కు కొరకు వందనాలు చెల్లిస్తున్నాం. మా తండ్రి మీరే మా జ్ఞానమై ఉన్నారు, మీరే మాకు శ్రేష్టమైన ఈవి అయి ఉన్నారు, మీరే మా వరమై ఉన్నారు, మమ్మల్ని దీవించమని. నిరర్ధకులైన ఈ లోకాధికారుల జ్ఞానము తొలగించి మీ జ్ఞానముతో నింపమని యేసునామములు అడుగుచున్నాం తండ్రి. ఆమెన్. కృప సమృద్ధిగా మనకు తోడై నడిపించునుగాక. ఆమెన్.